అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఇదిని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అతను గత నెల 27వ తారీఖున యాత్ర మొదలుపెట్టి సిద్ధం సభలు జరుపుకుంటూ తన చేసినటువంటి సేవల్ని చెప్పుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది తెలుగుదేశం పార్టీ వరకు ఉన్నటువంటి సాంప్రదాయమే. నాయకులపై ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రజల మన్ననలు పొంది ప్రజాహితంతో వాళ్ళు గెలవరు. ఎప్పుడూ కూడా అడ్డదారిలో గెలవాలనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇవాళ ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజా మన్ననలు పొంది ప్రజలకు సేవ చేసి తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మీకు ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం లేదు. మీరు సవాలు చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎవరో కూడా మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చోటకు చేరేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి కారణం మీకు ఇలాగ అబద్దాలు చెప్పడు, చెప్పినటువంటి నిజాన్ని నిజమైనటువంటి మాటలు చెప్తాడు, ఆ చెప్పినటువంటి మాటలను అమలు చేయగల శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించి ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన అక్కసుతో జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఇది మీకే బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన ఉక్కు మనిషి జగన్మోహన్ రెడ్డి, మీరు ఏమీ చేయలేరు. ఇంచు కూడా కదిపేటువంటి శక్తి మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పట్టుదల కలిగినటువంటి నాయకుడు, ప్రజా మన్ననలు పొందినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి మీద దాడి చేయిస్తారా మీరు? కనీసం ఈ రోజుకి ఇప్పటికైనా నువ్వు ఈ దాడిని ఖండించా ఒకసారైనా? మీరు కానీ మీ అబ్బాయి కానీ కనీసం ఈ దాడిని ఖండించినటువంటి పరిస్థితి లేదే. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో జరగొచ్చా? ప్రజాస్వామ్యం ఉన్నదా? అసలు ప్రజాస్వామ్యం కూనీ చేసేటువంటి పరిస్థితిలో ఈవేళ మీరు ప్రవర్తన సాగుతూ ఉంది. మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక అక్కస్తో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉండండి, ఓటమిని అంగీకరించండి. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే ప్రజలే తిరగబడి మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.